ఇది బీవీజీ సంస్థ వారితో 2016 లో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్నటువంటి అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం దానిలో చాలా స్పష్టంగా సర్వీస్ కండిషన్స్ లో చాలా క్లియర్ గా సర్వీస్ లెవెల్ ఇండికేటర్స్ దానిలో పాయింట్ నంబర్ 4 రీచ్ టైం ఇన్ అర్బన్ ఏరియాస్ 20 నిమిషాల్లో ఒక అర్బన్ ఏరియాస్ రీచ్ టైం ఇన్ రూరల్ ఏరియాస్ 25 నిమిషాలు రీచ్ టైం ఇన్ ట్రైబల్ ఏరియాస్ 25 మినిట్స్ అని చెప్పి చాలా క్లియర్ గా ఎంత సమయంలో అంబులెన్స్ మరి ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి ప్రాంతానికి చేరుకోవాలో చాలా స్పష్టంగా మేము ఆ రోజున మేము చేసుకున్నటువంటి ఒప్పందంలో మేము మెన్షన్ చేస్తే ఇవాల అన్ని పదకాల్లాగే మీరు చేసేదల్లా కాపీ పేస్ట్ ఆ రోజున మేము చేసినటువంటివన్నీ కూడా మీరు కాపీ కొట్టి వైద్య సౌకర్యాలు కల్పించడంలో అన్ని రకాలుగా కూడా నూతనంగా అనేక పద్ధతుల్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సకాలంలో అంబులెన్సులు చేరే విధంగా మేము టైం లైన్స్ ఇండికేట్ చేసి వాటిని అగ్రిమెంట్ లో పొందుపరిచి ఆ టైం లైన్స్ కనుక బ్రేక్ చేస్తే సివియర్ పెనాల్టీస్ కూడా విధించాం మేము ఆ రోజున అగ్రిమెంట్ లో అవన్నీ ఈ రోజున మీరు కాపీ పేస్ట్ చేసి మీరు ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారా ఆ రోజున అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంబులెన్సులు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న సంచార ఆరోగ్య కేంద్రాలు ఇవాళ మీరు ఏదైతే మొబైల్ హాస్పిటల్స్ అని చెప్పుకుంటున్నారో ఆ రోజున అవి ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయినండి వాళ్ళ టూ వీలర్ అంబులెన్స్లు గిరిజన ప్రాంతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఆ రోజున టూ వీలర్ అంబులెన్స్లు అంటే అడవి ప్రాంతంలోకి అంబులెన్సులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో టూ వీలర్ ద్వారా ఎక్కడికి పోయాయండి టూ వీలర్ అంబులెన్సులు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాళ్ళేదో పసిపిల్లల గురించి మీరేదో మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజున తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు అంటే గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకెళ్లి మళ్ళీ చంటిపెట్టతో ఇంటికి వచ్చే వరకు కూడా వారిని క్షేమంగా చేర్చడం కోసం ఆ రోజున తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అనేక రకాలైనటువంటి కొత్త సౌకర్యాలు పేదవాడి ఆరోగ్యం కోసం మేము అన్ని ప్రవేశపెడితే ఇవాళ మీరు వాటన్నిటిలో కూడా కోత పెడతా ఉన్నారు ఇవాళ ఏంటంటే మీరు కొత్తగా చేసింది 104 సర్వీసెస్లో 104 సర్వీసెస్లో గతంలో ప్రతి అంబులెన్స్లో కూడా 5 సిబ్బంది ఉంటే ఇవాళ మీరు వారిని 3 తగ్గించిన మాట వాస్తవం కాదా గతంలో 104 అంబులెన్స్లో ఒక డాక్టరు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక ఫార్మసిస్టు ఒక నర్సు ఒక డ్రైవరు మొత్తం కలిపి ప్రతి 104 అంబులెన్స్లో కూడా 5 సిబ్బంది ఉంటే ఇవాళ మీరు ఏం చేశారండి ఒక డాక్టరు ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక డ్రైవరు 3 తగ్గించారు ల్యాబ్ టెక్నీషియన్ లేడు ఫార్మసిస్టు లేరు నర్సు లేరు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు నర్సులు లేకుండా మీరు ఏమి సౌకర్యాలు కల్పిస్తారు సార్ పేదవాడికి పాపం అరబిందో ఫౌండేషన్ పైన ఏ రకమైనటువంటి భారం పడకుండా ఒకటి కాదు రెండు కాదండి దాదాపు 46 ఐటమ్స్ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తుందంటండి ఏంటో తెలుసా అండి స్టెతిస్కోపు బీపీ ఆపరేటస్ ఫ్లోమీటరు ఆక్సిజన్ సిలిండరు నెబ్యులైజరు ఆఖరికి డిజిటల్ క్లాకు వెయింగ్ మెషీను హెమోగ్లోబిన్ మీటరు ఇట్లా గ్లూకోమీటరు నీడిల్ కట్టరు స్టూలు కుర్చీలు చైర్స్ ఎక్స్టెన్షన్ బాక్సు టెస్ట్ ట్యూబ్స్ ఏంటి సార్ ఇది అంటే అరబిందో ఫౌండేషన్ వాడు కనీసం మెడలో స్టెతస్కోప్ కూడా కొనుగోలు చేయలేడండి దేనికి సార్ మెడలో వేసుకునే స్టెతస్కోప్ కూడా తెచ్చుకోలేనటువంటి ఒక కంపెనీకి మీరు 180,000 రూపాయలు దేనికి ఇస్తా ఉన్నారో సమాధానం చెప్పండి వాడు చేసే సేవ ఏంటి ఏ మీరు నిర్వహించుకోవచ్చుగా మొత్తం మనం కొనిచ్చేటప్పుడు ప్రభుత్వ డాక్టర్లు లేరా ఏ ప్రభుత్వం నిర్వహించుకోలేదా అంబులెన్స్ మీరే కొనిస్తారు అంబులెన్స్లో వాడే ఎక్విప్మెంట్ మీరే కొనిస్తారు సిబ్బందిని తగ్గించేస్తారు 180,000 రూపాయలు దోచి పెడతారు ప్రతి నెల ఒక పక్కన ఇవాళ వీళ్ళ బురద ఛానల్ అవినీతి డబ్బుతో పెట్టినటువంటి ఒక బురద ఛానల్ బురద పత్రిక ఇవాళ పొద్దున బురద ఛానల్లో ఒక పెద్ద డిబేటు 108 గురించి కేవలం మాకే కాదు ఇవాళ న్యాయస్థానాలు అడిగేటటువంటి ప్రశ్నలకి న్యాయస్థానాలు కూడా తప్పుదోవ పట్టించే విధంగా జ్యుడిషియల్ రివ్యూలో న్యాయమూర్తులను కూడా తప్పుదోవ పట్టించి మీరు ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే ఇవాళ ఊరు పేరు లేనోడు నేను అవినీతి డబ్బుకి అమ్ముడిపోయినటువంటి ఆ జర్నలిస్టుకి చెప్తా ఉన్నా పొద్దున్నే ఇంత మందాన మేకప్ వేసుకుని కూర్చుంటాడు పాపం ఆయన మేకప్ తీసేస్తే బయట ఎవడు గుర్తుపట్టను కూడా గుర్తుపట్టడు ఆ అవినీతి పరుడైనటువంటి జర్నలిస్ట్ చెప్తా ఉన్నా ఇవాళ నువ్వు నా గురించి ఊరు పేరు లేనోడు అని మాట్లాడుతా ఉన్నావు ఇదిగో ఇది నా కుటుంబ చరిత్ర
కావాలంటే నీకు పుస్తకం ఎన్ని కాపీలు కావాలో చెప్పు పంపిస్తా. ఆ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కామెంట్లు చేసేటటువంటి బురద ఛానల్ బురద పత్రికకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నా కుటుంబ చరిత్రకి సంబంధించినటువంటి బుక్ ఇది, చెప్పు నీకు ఎన్ని కాపీలు కావాలో చదివి తెలుసుకో. ఇవాళ మా వంశం ఏంటో మా కుటుంబం ఏంటో నువ్వు మాట్లాడతావు ఆ ఛానల్లో. ఈ రోజున ముఖ్యమంత్రి గారు 104 108 విషయంలోనే కాకుండా సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు పాల్పడినటువంటి అవకతవకలు ఎన్నో కూడా మేము బయటపెట్టడం జరిగింది. నేటికి 72 గంటలు పూర్తవుతా ఉంది. ముఖ్యమంత్రి గారు పర్యావరణ మంత్రిత్వ శాఖని ఏ విధంగా కొన్ని వాస్తవాలు తొక్కిపెట్టి తప్పుదోవ పట్టించారో, న్యాయస్థానాలకి కొన్ని వాస్తవాలు తెలియజేయకుండా న్యాయస్థానాలని తప్పుదోవ పట్టించారో, కేటాయించినటువంటి నీటి కంటే 2 ఇంతల నీటిని ఏ విధంగా ఇవాళ దోచుకుంటా ఉన్నారో, ఇవన్నీ ఆధారాలతో సహా బయటపెట్టి 72 గంటలు అవుతూ ఉన్నా కూడా సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవిని దుర్వినియోగం చేసి ఏ విధంగా తన సొంత కంపెనీ అయినటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడం కోసం సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రిత్వ శాఖని తప్పుదోవ పట్టించిన విధానాన్ని మేము ఆధారాలతో సహా బయటపెట్టాం, నీటి దోపిడీని బయటపెట్టాం, హైకోర్టుని తప్పుదోవ పట్టించినటువంటి విషయాన్ని కూడా బయటపెడితే ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. సంబంధిత మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమైపోయారు? నీటి దొంగతనం జరుగుతూ ఉంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందినటువంటి కంపెనీ నీటి దొంగతనం చేస్తూ ఉంటే ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు? తొడగొట్టి చెప్పండి, వచ్చి తొడగొట్టడంలో మీరు బాగా ఎక్స్పర్ట్ కదా, తొడగొట్టి సవాల్ చేస్తారు కదా, ఏది రండి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తొడగొట్టి సమాధానం చెప్పండి. 3 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం సార్, ఎప్పుడెప్పుడు మీరు తొడగొడతారా అని చెప్పి ఏ ఎందుకు రాలేకపోతా ఉన్నారు? ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.